హలో గాయస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు యాక్టర్ సుమంత్ మెయిన్లీలో యాక్ట్ చేసిన అహం రీబుట్ అనే మూవీ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ షూటింగ్ స్టార్ట్ అయింది తర్వాత మధ్యలో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఉందని ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు ఇక వాటే సడన్ సప్పయ్ అన్నట్టు రోజు ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సినిమా డైరెక్ట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు మరి సింగిల్ క్యారెక్టర్తో తీసిన ఈ మూవీ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం బేసిక్ ప్లాట్ ఏంటంటే నిలయ్ ఆర్జేగా వర్క్ చేస్తుంటాడు పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి తన పర్సనల్ లైఫ్తో సఫర్ అవుతుంటాడు అలాంటి టైంలో తను పనిచేస్తున్న రేడియో స్టేషన్ కి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది డేంజర్లో ఉన్నాను ఎవరో కిడ్నాప్ చేశారు హెల్ప్ చేయండి అని అడుగుతుంది కానీ అది జస్ట్ ప్రాంక్ కాల్ అనుకుంటాడు నిలయ్ అయితే అయ్యాక తను చెప్తుంది నిజమే అని తెలుస్తుంది ఫైనల్గా పోలీసుల హెల్ప్తో నిలయ్ ఆ అమ్మాయిని ఎలా కాపాడాడే మిగతా కథ జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఉన్న ఈ మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆ అమ్మాయి హెల్ప్ కోసం రేడియో స్టేషన్ కి కాల్ చేస్తుందో అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ తర్వాత నిలయ ఆ అమ్మాయితో మాట్లాడడం తన లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేయడం కాసేపు బాగానే అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి లొకేషన్ ని కనుక్కునే తో సినిమా మొత్తం ఎంగేజ్ చేయలేకపోయారు ఆ అమ్మాయి ఇచ్చే కొన్ని క్లూస్తో తన లొకేషన్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ బాగానే ఉంటుంది కానీ ఇంకొన్ని హై స్టేక్స్ పెట్టి ఆ ప్రాసెస్ ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే బాగుండేది సినిమా డ్యూరేషన్ తక్కువే ఉన్నా స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అండ్ టర్న్స్ పెద్దగా లేకపోయేసరికి కొంచెం గా అనిపిస్తుంది మనకి సినిమాలో చాలా క్యారెక్టర్స్ వినిపిస్తాయి కానీ కనిపించేది మాత్రం హీరో ఒక్కడే ఒక సింగిల్ క్యారెక్టర్తో థ్రూఅవుట్ సినిమా ఎంగేజ్ చేయడం చాలా కష్టం ఇంట్రెస్టింగ్ పాయింట్తో పాటు గ్రిపింగ్ నరేషన్ కూడా ఉండాలి కానీ ఈ సినిమాలో గ్రిపింగ్ నరేషన్ మిస్ అయింది అండ్ చాలా లాజిక్లెస్ సీన్స్ కూడా ఉంటాయి సినిమా అంతా హీరో ఆ కిడ్నాప్ అయిన అమ్మాయితో మాట్లాడుతుంటే అసలు ఆ అమ్మాయి నిజంగా కిడ్నాప్ అయిందా అనే డౌట్ వస్తుంది అలా ఉంటుంది తను మాట్లాడే విధానం అయితే సినిమా చూస్తున్నంతసేపు లాస్ట్కి ఏదో ట్విస్ట్ ఉంటుందని ఎవరికైనా అనిపిస్తుంది అయితే ట్విస్ట్ ఉంది కానీ అది చాలా నార్మల్గా అనిపిస్తుంది ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఆర్జే నిలైగా సుమంత్ జస్ట్ ఓకే తను మంచి యాక్టర్ అండ్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో బాగా పర్ఫామ్ చేశాడు కానీ చాలా సీన్స్ లో యాక్టింగ్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది టెక్నికల్ గా ఈ మూవీ జస్ట్ ఓకే సినిమా అంతా హీరో వర్క్ చేసే రేడియో స్టేషన్ లోనే ఉంటుంది ఖర్చు కూడా పెద్దగా పెట్టినట్టు ఎక్కడా కనిపించదు ఇలాంటి మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీ రోల్ ప్లే చేస్తుంది కానీ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది ఇక డైరెక్టర్ ప్రశాంత్ సాగర్ అట్లూరి ఐడియా బానే ఉంది కానీ త్రూ అవుట్ సినిమాని ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేయలేకపోయాడు రైటింగ్ చాలా పూర్గా ఉంది ఇందాక చెప్పినట్టు స్క్రీన్ ప్లేలో హై స్టేక్స్ పెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అనిపించేలా సీన్స్ ఉంటే డెఫినెట్గా డీసెంట్ ఫిల్మ్ అయి ఉండేది ఓవరాల్గా ఈ అహం రీబూట్ యావరేజ్ సినిమా మరీ వరెస్ట్ మూవీ అనలేం అలాగనే గుడ్ మూవీ అని కూడా అనలేం ఈ వీకెండ్కి సినిమాలు ఏం లేకపోతే ఈ మూవీ పైన ఒక లుక్ అయ్యేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో